దీంతో ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా అనే చర్చ మొదలైంది పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత జాతీయ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ బిజీగా కనిపించారు శరద్ పవర్తో కలిసి జాతీయ పార్టీల కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశారు అదే సమయంలో కాంగ్రెస్లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్కు ఆహ్వానం అందింది రాహుల్ గాంధీ ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు సోనియాతోనూ చర్చించారు అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరికపైన ముఖ్య నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే సమయంలో రాహుల్ పైన కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రియాంకకు మద్దతుగా మాట్లాడారు ఈ పరిణామాలతో బెంగాల్ ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం లేదని ప్రకటించారు కానీ మారిన పరిస్థితుల్లో ఆయన తిరిగి ఐపాక్ నిర్వహణకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయడం పైన ఇప్పటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఏపీలో వైసీపీకి మాత్రం పనిచేయడానికి స్వయంగా రంగంలోకి వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు రాజకీయ వ్యూహకర్తగా నాడు జగన్ పాదయాత్ర మొదలు సమీకరణాలు ప్రచార తీరుపైన సూచనలు చేసేవారు తన టీంతో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ జగన్తో చర్చలు తీసుకోవాల్సిన నిర్ణయాలపైన చర్చించేవారు ఇప్పుడు పీకేకు చెందిన ఐపాక్ టీం వైసీపీకి సేవలు అందిస్తోంది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపైన క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తోందని సమాచారం ఇప్పటికే వాటికి సంబంధించి సీఎంకు నివేదికలు సైతం సమర్పించారని పార్టీలో చర్చ సాగుతోంది అయితే టీడీపీ సైతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఒక విధంగా వచ్చే ఎన్నికలు అటు వైసీపీ టీడీపీకి అదేవిధంగా సీఎం జగన్ చంద్రబాబుకు వ్యక్తిగతంగా జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి రెండు పార్టీల భవిష్యత్ ఈ ఎన్నికల మీదే ఆధారపడ్డాయి దీంతో వచ్చే ఎన్నికల కోసం జగన్ ముందుగానే సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే పి కేటీఎం గురించి ఓపెన్ గా సంకేతాలు ఇచ్చేశారు దీంతో ప్రశాంత్ కిషోర్ నవంబర్లో సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం ప్రస్తుతం ఏపీ మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేయాలని జగన్ నిర్ణయించారు కేబినెట్ విస్తరణ పూర్తవుతూనే డిసెంబర్ నుంచి జనంలోకి వెళ్లాలని రచ్చబండ ద్వారా పథకాల సమీక్ష పార్టీ సమావేశాలు నిర్ణయించారు వీటన్నింటిపైన ప్రశాంత్ కిషోర్ సైతం సీఎం జగన్కు సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్లో భాగంగా ఈ నిర్ణయాలు తొలుత అమలు కానున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్ సోదరి షర్మిల సైతం ప్రశాంత్ కిషోర్ తన పార్టీ కోసం చేస్తానని హామీ ఇచ్చారని గతంలోనే వెల్లడించారు ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలలో బిజీగా ఉన్న సమయంలో ఆయన టీంకు చెందిన సభ్యులు కొందరు షర్మిలతో మంతనాలు సాగించారు ప్రస్తుతం వారే షర్మిలతో పాటుగా పాదయాత్రలో ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా షర్మిల టీంకు ఎంతవరకు స్ట్రాటజిస్ట్గా సహకరిస్తారనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది కేంద్రంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఏపీలో మాత్రం జగన్కు సహకారం అందించడానికి సిద్ధమయ్యారు దీంతో వచ్చే నెల మొదటి వారంలో జగన్తో ప్రశాంత్ కిషోర్ సమావేశం సమయంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ పైన ప్రాథమికంగా చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు